హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిణి ఫుడ్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ చిన్నప్పుడు మనందరం బడ్డీ కొట్టుల్లో కొనుక్కు తిన్న ఫేవరెట్ స్నాక్ పప్పు చకోడీలు. దాని తయారీ విధానం మీరు కూడా చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, వాములు యొక్క జీలకర్ర 1 టీ స్పూన్, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1/4 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, నెయ్యి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్. 1 కప్పు వరకు వాటర్ వేసుకుందాం. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు వాటర్ వేసుకొని వాటిని మరిగించుకుందాం. ఈ వాటర్ బాగా మరిగాక దాంట్లో ముందుగా కారం 1 టీ స్పూన్ కారం, అలానే 1 టీ స్పూన్ సాల్ట్, సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ అలానే జీలకర్ర లేక వాము మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ నెయ్యి, కొంచెం పసుపు, ఇది రంగు కోసం మనకి, అలానే చిటికెడు వంట సోడా కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అలానే దీంట్లో కొంచెం నువ్వులు కూడా వేసి అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని దాంట్లో మైదాపిండి కూడా వేసి బాగా కలుపుకుందాం. మైదాపిండి వేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని స్టవ్ మీద నుంచి దించి మనం బాగా కలిసేలాగా వేడి మీదే ఒత్తుకోవాలి. వేడి మీద కాలుతుంది కాబట్టి మనం 1 వెట్ క్లాత్ తీసుకొని దాంతో ఒత్తుకుంటే చక్కగా సాఫ్ట్గా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చకోడీలు లాగా చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బాల్ తీసుకొని దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని ఒక ప్లేట్ మీద కానీ లేకపోతే చేత్తో అయినా రోల్ చేసుకోవచ్చు. ప్లేట్ మీద అయితే మనకి పప్పులు కూడా ఈజీగా అంటుకుంటాయి. ఈ మొత్తం రోల్ చేశాక దీన్ని 1 రౌండ్ సర్కిల్ లాగా చుట్టేసుకుందాం. ఇలానే మొత్తం అన్నీ చేసేసుకుందాం. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక ఇవి వేసి వీటిని ఇందులో ఫ్రై చేసుకుందాం. ఈ చెకోడీలు వేయటానికి మనకి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చెకోడీలన్నీ వేసి వాటిని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక 5 మినిట్స్ పాటు తర్వాత మనం ఫ్లేమ్ని హైలో అడ్జస్ట్ చేసుకొని తర్వాత 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఇలానే రెండు వైపులా కలుపుతూ మనం మధ్య మధ్యలో నీట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక వీటిని మనం తీసేసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకుందాం. ఇలా చేయటం వల్ల మనకి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా అది అబ్జర్వ్ చేసుకున్నది. అలానే మనం ఇంకొక బ్యాచ్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఈ మొత్తం ఫ్రై అయిపోయాక మన ఎమ్మీ క్రంచీ చకోడీలు రెడీ అయిపోయాయి. వీటిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.